वेलकम फ्रेंड्स गत वीडियो सोशल पब्लिक सर्विस कमीशन को संबंधी ग्रूप टू ग्रूप थ्री सिलबस 50 मार्क्स की संबंधी सिलबस समाज शास्त्र में उठा अंशाल विश्लेषे क्रम में भाग में इंतक मुंदु वीडियो ఈ సిలబస్లో ఉన్నటువంటి 5 చాప్టర్ల గాను ఇంతకు మునుపు వీడియోలో దీనికంటే ముందు చేసిన వీడియోలో ఫస్ట్ చాప్టర్ని అనాలసిస్ చేయడం జరిగింది. క్వశ్చన్ ప్యాటర్న్ చెప్పడం జరిగింది. రెఫరెన్స్ బుక్స్ చెప్పడం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. అదే క్రమంలో సిలబస్లో ఉన్నటువంటి మిగతా చాప్టర్లను ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడే కాదు ఇంకొక 6 నెలల వరకు కూడా ఇంకొక సంవత్సరం వరకు కూడా ఆఫ్లైన్లో హైదరాబాద్కి వచ్చి క్వాలిటీ కోచింగ్ని తీసుకునేటువంటి సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరంగా కూడా కోవిడ్-19 దృష్టిలో పెట్టుకొని వచ్చే పరిస్థితులు లేవు కాబట్టి గ్రూప్ 3 అనేటువంటి పరీక్ష ఇప్పటివరకు సిలబస్ ప్రకటించిన తర్వాత ఇంకా ఇవ్వలేదు కాబట్టి 2016 లో గ్రూప్ 2 నోటిఫికేషన్ అయిన తర్వాత ఇంతవరకు నోటిఫికేషన్స్ ఏమీ రాలేదు కాబట్టి ఈ కోవిడ్ పరిస్థితులు కొద్దిగా సెటిల్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి నెక్స్ట్ వచ్చేటువంటి ఎగ్జామ్ కి దూరదృష్టితో సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నటువంటి సన్నద్ధం అవుతున్నటువంటి అభ్యర్థులకు మార్గదర్శకత్వం అందించడం కోసం సిలబస్ ని అవగాహన సిలబస్ మీద సరైన అవగాహన పెంపొందించడం కోసం ఎందుకంటే మార్కెట్ లో ఉన్న పుస్తకాలు చాలా వరకు మిస్లీడ్ చేస్తున్నాయి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఆయన నేర్చుకున్నదేమో తేలి వైద్యం చేసేదేమో పాంకాడు వైద్యం. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ విద్య ద్వారా సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి ఒరిజినల్ టీచర్స్ తోటే క్లాసులు చెప్పిస్తూ తద్వారా విద్యార్థులు సరైన మార్గంలో ప్రిపేర్ కావడానికి ఆన్లైన్ ద్వారా సదుపాయాన్ని కల్పిస్తున్నటువంటి అశోక తెలంగాణ అకాడమీ ద్వారా గ్రూప్ 2 గ్రూప్ 3 సమాజ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను బోధించడం జరుగుతుంది. అందులో భాగంగా సిలబస్ మీద ముందుగా అవగాహన ఉండాలని సిలబస్ అనాలసిస్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 2 గ్రూప్ 3 కాదు సోషియాలజీకి సంబంధించిన గ్రూప్ 1 క్లాసులను కూడా ఆన్లైన్ విధానంలో క్వశ్చన్ ఆన్సర్ విధానంలో మరియు కాన్సెప్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనం ప్రీవియస్ వీడియోలో గ్రూప్ 2 గ్రూప్ 3 సోషియాలజీ ఫస్ట్ చాప్టర్ చూసుకున్నాం. ఈ వీడియోలో రిమైనింగ్ చాప్టర్స్ యొక్క స్వభావాన్ని క్వశ్చన్స్ ఎలా వచ్చే ఛాన్స్ ఉంటుంది రెఫరెన్స్ బుక్స్ ఏంటి అనేటువంటి కోణంలో ఈ వీడియోను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. So again, I am Shravan Kumar Sriram, working as assistant professor since 2009 at Mahatma Gandhi University, Nalgonda. I teach there sociology and social work. So, second chapter lo, second chapter yokka title entante social issues, samajika vivada. Bharatiya samajika nirmanamlo unnatundi lopalainatundi casteism, regionalism, women's మీద అంటే ప్యాట్రియార్కల్ నేచర్ ఉండడం చైల్డ్ లేబర్ ఉండడం మతపరమైన సంఘర్షణలు ఆర్థిక పరమైన వెనుకబడతారు సామాజిక పరమైనటువంటి వెనుకబడతారు గిరిజన యొక్క వెనుకబడతాం. సో ఇలాంటి కారణాల వల్ల సమాజంలో ఉండేటువంటి సోషల్ స్ట్రాటిఫికేషన్ వల్ల క్యాస్టిజం వల్ల అన్టచబిలిటీ వల్ల సామాజిక దురాచారాల వల్ల సమాజంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ అయింది. సమాజంలో కొన్ని వర్గాలు వెనక్కి కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి నేర్పడ్డాయి. సామాజికంగా వెనక్కి నెట్టేయబడారు ఆర్థికంగా నెట్టివేయబడ్డారు వారి యొక్క అభివృద్ధి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయింది. వారి పట్ల చాలా సామాజిక దురాచారాలు కొనసాగాయి. సో అట్లాంటి అంశాలన్నింటినీ మనం సాధారణంగా సోషల్ ఇష్యూస్ అంటే సామాజిక వివాదాలు అంటే ప్రజలందరికీ ఉమ్మడిగా ఉన్నటువంటి వివాదాలు మనం సామాజిక వివాదాలు అంటాం. నీ వ్యక్తిగతంగా సమస్య ఉంటే అది ఇండివిజువల్ ఇష్యూ అవుతుంది. కానీ ఇక్కడ సామాజిక వివాదాలు అంటే అన్నీ ఇవ్వలేదు. సామాజిక వివాదాలు లిస్టు రాస్తే ఒక 100 అయితే అన్ని ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడు మనకు? ఒకటి సోషల్ ఇన్ఈక్వాలిటీ, సోషల్ ఎక్స్క్లూజన్. సోషల్ ఇన్ఈక్వాలిటీ నాట్ ఇండివిజువల్ ఇన్ఈక్వాలిటీ, సోషల్ ఇన్ఈక్వాలిటీ, సోషల్ ఎక్స్క్లూజన్, కాస్టిజం, కమ్యూనలిజం, రిజియనలిజం, వైలెన్స్ అగెనెస్ట్ ఉమెన్, చైల్డ్ లేబర్, హ్యూమన్ ట్రాఫికింగ్, డిజబిలిటీ అండ్ ఏజ్డ్. మొత్తం మీద 8 ఇచ్చాడు టైటిల్స్. దీంతోపాటు ఇంకా చాలా ఉంటాయి. జనరల్గా మనం చూసినప్పుడు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి స్పెసిఫిక్గా 8 ఇచ్చాడు కాబట్టి ఈ 8 మీద మనం ఫోకస్ చేయాలి. సో సోషల్ ఇన్ఈక్వాలిటీ, సోషల్ ఇన్ఈక్వాలిటీ అనే పదానికి అర్థం ఏంటి? సామాజిక సోషల్ ఇన్ఈక్వాలిటీ సామాజిక అసమానతలు, సామాజిక అసమానతలు. అరే మరి సమాజం అన్నప్పుడు అందరూ ఒక రకంగా ఉన్నారు కదా. ఒకటి తెలివి ఎక్కువ ఉంటుంది, ఒకటి తెలివి తక్కువ ఉంటుంది, ఒకటి ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటుంది, ఒకటి ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది.
ఇది కరెక్టే, కానీ సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజల మధ్య ఉమ్మడిగా గోచరించేటువంటి అసమానతలు సామాజిక అసమానతలు. వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉండే తేడాలు సామాజిక అసమానతలు కాదు. ఒక వ్యక్తికి ఉండేటువంటి ఒక క్వాలిటీస్ తోటి, ఒక హార్డ్ వర్క్ నేచర్ తోటి, లేదా వాడికి వచ్చినటువంటి ప్రోత్సాహంతో వాడు కింది స్థాయిలో చాలా పై స్థాయికి వెళ్ళొచ్చు. అంటే ఒక అణచివేతకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో జన్మించిన అంబేద్కర్ ప్రపంచం గర్వించేదానికి ఒక కాన్స్టిట్యూషనలిస్ట్ అయింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే సామాజిక అసమానతలు అనే వర్డ్కి డైరెక్ట్ మీనింగ్ ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి వివిధ సమూహాల మధ్య ఉమ్మడిగా గోచరించే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమాజంలో మన ఇండియన్ సొసైటీ తీసుకునే ఫార్వర్డ్ కాస్ట్కి, బీసీలకి మరియు ఎస్సీలకి ఎస్టీలకి మధ్య ఉండేటువంటి తేడాలు, అంటే ఆర్థిక పరమైన తేడా కావచ్చు, సామాజిక సోషల్ స్టేటస్కి సంబంధించిన తేడా కావచ్చు, ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీలు అంటే వాళ్ళకి భూమి ఉండేటువంటి విషయంలో తేడా కావచ్చు, ఆస్తి విషయంలో తేడా కావచ్చు, విద్యా అవకాశాల్లో తేడా కావచ్చు. అంటే సమాజంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలకేమో అడిషనల్ అడ్వాంటేజెస్ ఉండడం, ప్రివిలేజ్ ఉండడం, స్టేటస్ ఎక్కువ ఉండడం, పై స్థాయిలో ఉండడం, కొన్ని వర్గాలేమో నిమ్న స్థాయిలో ఉండడం, దీన్ని మనం సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అంటాం. రూసో అనే సైంటిస్ట్ ఏం చెప్పిందంటే మొత్తం జనరల్గా చూసుకుంటే సమాజంలో రెండు రకాల ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి, ఒకటి నేచురల్ ఇన్ఈక్వాలిటీస్, రెండు సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పాడు. ఎవరు చెప్పిన రూసో నేచురల్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్, ఇలా రెండు రకాల కేటగిరైజేషన్. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే అర్థం చేసుకోవడానికి చెప్పే ప్రయత్నం. నేచురల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే కలర్, హైట్, జీన్స్ ఇలాంటివన్నీ నేచురల్ ఇన్ఈక్వాలిటీస్, మనం క్రియేట్ చేసినవి కాదు, నేచురల్ ప్రకృతి సిద్ధంగా మనుషుల మధ్య ఉన్నటువంటి తేడాలు. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ దోజ్ ఇన్ఈక్వాలిటీస్ విచ్ ఆర్ డెలిబరేట్లీ క్రియేటెడ్ బై ద హ్యూమన్ బీయింగ్స్, మనుషులు కొంతమంది సామాజిక పెత్తనం కోసం కొంత వర్గాల వారిని బానిసలుగా చేస్తూ, వారిని నిమ్మ కులాల వారిగా చేస్తూ, స్త్రీలను రెండవ సెకండ్ సిటిజన్స్గా మారుస్తూ, విద్యకు అవకాశాలకు దూరంగా చేస్తూ, మనుషులు క్రియేట్ చేసుకున్నటువంటి అసమానతలు, వాటిని మనం సామాజిక అసమానత, ప్రకృతి సృష్టించిన అసమానతలు నేచురల్ ఈక్వాలిటీస్. వి కెనాట్ చేంజ్ నేచురల్ ఈక్వాలిటీస్, బట్ వీ కెన్ ఆల్టర్, వీ కెన్ చేంజ్ సోషల్ ఈక్వాలిటీస్. అది సామాజిక అసమానత. ఏది మరి సామాజిక అసమానత వల్ల ఏమవుతుంది? సామాజిక అసమానత భారతీయ సమాజంలో ఏ రూపంలో ఉంది, ఎంత తీవ్రంగా ఉంది, సామాజిక అసమానత కాన్సిక్వెన్సెస్ ఇండియన్ సొసైటీ మీద ఎలా పడుతుంది? అదే క్యాస్టిజం రూపంలో పడుతుంది, కమ్యూనిజంలో పడుతుంది, రిజనలిజం రూపంలో పడుతుంది, రైట్, లింగ అసమానతల రూపంలో పడుతుంది, మహిళలపై వివక్ష రూపంలో పడుతుంది, అది చైల్డ్ లేబర్కి ఆర్థికంగా డబ్బు లేబర్ చైల్డ్ లేబర్కి దారితీస్తుంది, హ్యూమన్ ట్రాఫికింగ్కి దారితీస్తుంది, రకరకాల అంటే సోషల్ ఇన్ఈక్వాలిటీస్ వల్ల రకరకాల వల్లరబులిటీస్ వ్యక్తులకు వస్తాయి, అంటే దుర్బలత్వం వస్తుంది. ఆర్థికంగా చాలా వెనుకబడినాడు చైల్డ్ లేబర్గా పనిచేయాలి, ఆర్థికంగా బాగా వెనుకబడినాడు ఈజీగా హ్యూమన్ ట్రాఫికింగ్ గురి అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది, ఆర్థికంగా వెనుకబడినాడు సరైన పోషకాలు తీసుకోవట్లేదు డిజబుల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నది, ఆర్థికంగా బాగా వెనుకబడినాడు, సామాజికంగా వెనుకబడినాడు, సమాజం నుంచి దూరంగా నెట్టివే పడుతున్నాడు. కాబట్టి అన్ని రకాల సామాజిక రుగ్మతలకి కారణం మనం సోషల్ ఇన్ఈక్వాలిటీస్గా చెప్పొచ్చు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఇండియన్ సొసైటీలో ఏ రూపంలో ఉందని ఒక థియరిటికల్ అండర్స్టాండింగ్ చేసుకున్నప్పుడు దాని యొక్క ప్రొడక్ట్సే మనం ఈ రకంగా చెప్పొచ్చు. ఇందులో మనకు నెక్స్ట్ ఉన్న టాపిక్ ఏంటంటే సోషల్ ఎక్స్క్లూజన్. సోషల్ ఎక్స్క్లూజన్, సోషల్ ఎక్స్క్లూజన్ సెకండ్ టాపిక్. సోషల్ ఎక్స్క్లూజన్ ఏమంటామంటే తెలుగులో సామాజిక వెలి లేదా సామాజిక వైనమ్యత లేదా సామాజిక పరాధీనత, చాలా పదాలు ఉన్నాయి సోషల్ ఎక్స్క్లూజన్ అని తెలుగు ఇంగ్లీష్లో అంటాం. అయితే మీకు సోషియాలజీ క్వశ్చన్స్ అడిగినప్పుడు సామాజిక వెలి అనే పదం వాడచ్చు, సామాజిక వైనమ్యత అనే పదం వాడచ్చు, పరాధీనత అనే పదం వాడచ్చు, లేకపోతే ఇంగ్లీష్ వర్డ్ని తెలుగు లెటర్స్లో సోషల్ ఎక్స్క్లూజన్ అని కూడా అడగచ్చు. ఆపేందు, ఓకే, ఇయర్ సోషల్ ఎక్స్క్లూజన్ అనే పదాన్ని తెలుగులో అడగచ్చు, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే సామాజిక వెలి, వైనమ్యత, పరాధీనత. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే క్వశ్చన్ అడిగేటప్పుడు దాని ట్రూ ట్రాన్స్లేషన్ తెలుగు అడగకుండా ఇంగ్లీష్ పదాన్ని తెలుగులో అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సరోరల్ పాలిగని అని అడగచ్చు, లేదా సరోరల్ నాన్ సరోరల్, నాన్ సరోరల్ పాలిగని. అంటే ఇక్కడ పదమేమో లెటర్ ఏమో అక్షరాలేమో తెలుగులో ఉన్నాయి, వర్డ్ ఏమో ఇంగ్లీష్లో ఉంది, కాబట్టి ప్రతి కాన్సెప్ట్ సోషియాలజీకి సంబంధించిన కాన్సెప్ట్ ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఏమంటారు తెలుగులో ఏమంటారు దాని మీనింగ్ మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా సరే, తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా సరే, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా సరే, రెండు మీడియంలకు సంబంధించిన వర్డింగ్ అనేది మీకు ఉండాలి. ఎంత వాకాబులరీ ఉంటే అంత సోషియాలజీ అర్థమవుతుంది. సో ఇయర్ సోషల్ ఎక్స్క్లూజన్ అంటున్నాం.
ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వ్యక్తి నచ్చలేదు, ఆయనతో నేను మూవ్ కావట్లేదు, ఆయనతో నేను సామాజిక కార్యక్రమాలు చేయట్లేదు, దాంట్లో తప్పలేదు. అంటే నీకు ఆ స్వేచ్ఛ ఉంది, నువ్వు ఎవరితో మూవ్ అవ్వాలనుకుంటే, ఎవరితో రిలేషన్స్ పెట్టుకోవాలనుకుంటే, ఎవరితో సామాజిక సంబంధాలు పెట్టుకోవాలి, ఎవరితో ఆర్థిక సంబంధాలు పెట్టుకోవాలని నీ ఇష్టం. కానీ సామాజిక సోషల్ ఎక్స్క్లూజన్ అంటే సమాజంలో ఉన్నటువంటి రకరకాల వర్గాలు ఉంటే, ఏబిసిడిఈ అనే వర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఏబిసి అనే మూడు వర్గాలు డెస్పరేట్గా సి మరియు డి అనే వర్గాల్ని వీళ్ళలో భాగం కానివ్వకుండా చేస్తే దాన్ని మనం సామాజిక వెలి అంటాం. అంటే దాని అర్థం ఏంటి, సమాజంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు మిగతా వర్గాలని సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములను కానివ్వకపోతే, సోషల్ ప్రాసెస్లో భాగస్వాములను కానివ్వకపోతే, సామాజిక వనరులను ఉపయోగించుకోనివ్వకపోతే, సామాజిక చర్యలలో భాగం కానివ్వకపోతే, వృత్తులలో భాగస్వాములను కానివ్వకపోతే, వాళ్ళని చదువుకు దూరంగా నెట్టేస్తే, ఊరికి దూరంగా నెట్టేస్తే, ఇంటికి దూరంగా నెట్టేస్తే, అన్టచబిలిటీ పాటిస్తే, వారి పట్ల ఒక స్టిగ్మాని కలిగి ఉంటే, మీరు ఊళ్ళో ఉండకూడదు ఊరవతలు ఉండాలంటే, మీరు పండుగల్లో ఈ పని చేయకూడదంటే, మీరు ఎదురు రావద్దంటే, మీరు ఎందుకు ఈ పని చేపట్టారు, ఈ పని మీరు చేయకూడదంటే, ఇలా సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు లేదా సమూహాలు ఉమ్మడిగా మరికొంతమంది వ్యక్తుల్ని సమాజానికి అవతలిగా నెట్టివేయడం. సమాజానికి అవతలిగా అంటే గుళ్ళోకి రావద్దు, చెరలో ఉన్న నీళ్ళు వాడుకోవద్దు, టెంపుల్లోకి వచ్చి చదువుకోవద్దు, మీకు వచ్చిన హోటల్లోకి మీరు రాకూడదు. అంటే సామాజిక వనరులు అంటే అందరికీ ఉద్దేశించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, అందరికీ ఉద్దేశించినటువంటి సామాజిక వనరులు అయితే ఏవైతే ఉంటాయో, అక్కడికి వాళ్ళకి ఎంట్రీ లేకుండా చేయడం, అంటే సోషల్ రిసోర్సెస్ ఎంటైటిల్మెంట్ లేకుండా చేయడం, సామాజిక వనరుల వనరులకు సంబంధించినటువంటి అంశాల్లో, సమాజానికి సంబంధించిన అన్ని అంశాల్లో కొన్ని కొంతమంది వ్యక్తులను భాగస్వాములు కానివ్వకపోవడాన్ని మనం సోషల్ ఎక్స్క్లూజన్ అంటాం. అయితే డెఫినెట్లీ సోషల్ ఎక్స్క్లూజన్ అనేది నెగిటివ్ కాన్సెప్ట్, రుణాత్మకమైనటువంటి అంశము. ఎందుకు భాగస్వాములు కానివ్వట్లేదు, కాస్ట్ పేరు మీద కావచ్చు, మీరు అంటారని కాస్ట్ నిన్న కులాలని, నువ్వు ఉమెన్ కాబట్టి నువ్వెట్లా పోలీస్ అవుతావు, నువ్వు ఉమెన్ కాబట్టి నువ్వెట్లా బండి దూలుతావు, నువ్వు ఉమెన్ కాబట్టి పాయింట్ ఎట్లా వెళ్తావు, నువ్వు ఉమెన్ కాబట్టి ఈ పాట ఎందుకు పాడతావు, నువ్వు ఉమెన్ కాబట్టి గీనెట్ బయటకి ఎందుకు వెళ్తావు, లేకపోతే డిజబుల్ అని కావచ్చు, ఏ వాడే ఆడకి చాతన అవుతుంది, ఆయన ఏం చేయగలుగుతాడు, ఆయనకు అవసరం అని చూస్తావు. ఇంట్లో ఫ్యామిలీలో నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒక వ్యక్తి డిజబుల్డ్ ఆయనకు ఆస్తిలో వాటా ఇస్తారు, ఒక ఎంఆర్ ఉన్నాడు అనుకుందాం, మెంటల్లీ రిటార్డెడ్ పిల్లగాడు ఉన్నాడు, చిన్నోడు, మానసిక వైకల్యం కలిగే పిల్లవాడు ఉన్నాడు, వానికి ఆస్తిలో వాటా ఇస్తారా? కంప్లీట్గా సొసైటీ నుండి ఎక్స్క్లూడ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్ అయితే కూడా ఈ పిల్లవాని వీటిని చూస్తే మన పరుగు వద్దని తీసి ఒక రూమ్లో వేస్తారు, ఫంక్షన్ అయిపోయినారు, ఫంక్షన్ అయిపోయినాక తీసుకొచ్చి బయట పెడతారు. సో ఇలా డిజబుల్స్ని, ప్రాస్టిట్యూట్స్ని, లేదా హ్యూమన్ ట్రాఫికింగ్, ప్రాస్టిట్యూట్ అనే పదం వాడకూడదు, హ్యూమన్ ట్రాఫికింగ్కి గురైనటువంటి వాళ్ళని, తర్వాత ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్ని, లేదా టీబీ వ్యాధిగ్రస్తుల్ని, ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్-19 బాధితుల్ని, ఇక్కడ ఏంటి, కుల పరంగా కొంతమంది సోషల్ ఎక్స్క్లూజన్ గురవుతున్నారు, జెండర్ వల్ల కొంతమంది సోషల్ ఎక్స్క్లూజన్ గురవుతున్నారు, శారీరక పరమైన కారణాల వల్ల డిజబుల్స్ గురవుతున్నారు, అదే ఎల్డర్లీ పీపుల్ కూడా శారీరక పరమైనటువంటి కారణాల వల్ల, ఆరోగ్యపరమైనటువంటి కారణాల వల్ల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, టీబీ వ్యాధిగ్రస్తులు, కోవిడ్ వ్యాధిగ్రస్తులకు గురవుతున్నారు. సో అలాగనే కొన్ని సామాజిక కారణాల వల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ గురైన వాళ్ళు, జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థలో పార్టిసిపేట్ అయిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా సోషల్ ఎంటైటిల్మెంట్స్కు దూరంగా పెడుతున్నాం, దీన్నే మనం సామాజిక వెలి అంటాం. సో దీనికి సామాజిక వెలి గల కారణాలు ఏంటి, భారతదేశంలో ఎవరెవరు సామాజిక వెలి గురవుతున్నారు, ఆమర్త్యసేన్ గమ్మతి ముషిచ్చడం మాట్లాడతారు, ఈ కులము ఇదంతా కాకుండా అసలు సామాజిక వెలికి ప్రధాన కారణం పేదరికం అంటాడు, పేదరికమే ప్రధాన కారణం అంటాడు. సో ఇలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఏమున్నాయి సోషల్ ఎక్స్క్లూజన్కి, ఏ వర్గాలు సోషల్ ఎక్స్క్లూజన్కి గురవుతున్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. అసలు సోషల్ ఎక్స్క్లూజన్ అంటే అర్థం ఏంటి, ఫారిన్ కాన్సెప్ట్లో అర్థం ఏంటి, ఇండియన్ కాన్సెప్ట్లో అర్థం ఏంటి, లినయర్ అనేటువంటి శాస్త్రవేత్త సోషల్ ఎక్స్క్లూజన్ ఏం చెప్పాడు, మన ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అంబేద్కర్ దీనికి అంబేద్కర్ గారు క్లియర్గా సోషల్ ఎక్స్క్లూజన్ అనే పదం వాడలేదు, కానీ బహిష్కృతులు అనే పదం వాడాడు. వారు రాసినటువంటి రచన అయినటువంటి ఊఆర్ అన్టచబుల్స్, అంబేద్కర్ గారు చాలా పుస్తకాలు రాశారు, ఊఆర్ బీస్, ఊఆర్ శూద్రాస్, ఊఆర్ అన్టచబుల్స్, వాట్ డిడ్ గాంధీ అండ్ కాంగ్రెస్ డూ ఫర్ ఓకే అన్టచబుల్స్, చాలా పుస్తకాలు రాశారు. అందులో ఒకటి ఊఆర్ అన్టచబుల్స్ అనే బుక్ ఉంది, ఊఆర్ అన్టచబుల్స్ అనేటువంటి ఒక రచనలో బహిష్కృతులు అనే పదం వాడారు, అంటే సోషల్ ఎక్స్క్లూజన్కి ఒక సిమిలర్ వర్డ్. అయినప్పటికీ ఎగ్జామ్లో భారతదేశంలో సోషల్ ఎక్స్క్లూజన్కి అధికంగా గురైన వాడు ఎవరంటే దళితులు, లింగపరంగా ఎవరంటే మహిళలు. ఇలా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో సోషల్ ఎక్స్క్లూజన్ అనే పాయింట్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోణంలో వచ్చినప్పుడు
రకరకాల పుస్తకాలు సైంటిస్టులు వాళ్ళ యొక్క దృక్పథాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో సెకండ్ యూనిట్లో మనకున్నటువంటి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్యాస్టిజం. క్యాస్టిజం తెలుగులో సూటి పదం కులతత్వం. క్యాస్టిజం కులతత్వం, కులం అనే కాన్సెప్ట్ వేరు, కులతత్వం అనే కాన్సెప్ట్ వేరు. కులం కులంగా ఉంటే నష్టం లేదు, కులం ఎప్పుడైతే కులతత్వంగా మారుతుందో అప్పుడే ప్రాబ్లం అవుతుంది. ఫణికర్ అనేటువంటి సైంటిస్ట్ చెప్తాడు, తన కులం పట్ల అమితమైనటువంటి ప్రేమని, అమితమైనటువంటి అభిమానాన్ని కలిగి ఉండి ఇతర కులాల పట్ల అకారణమైనటువంటి ద్వేషాన్ని కలిగి ఉండేటువంటి స్వభావాన్ని కులతత్వము అంటాం. అంటే కులతత్వం అనేది నెగిటివ్ కాన్సెప్ట్, పాజిటివ్ కాన్సెప్ట్ కాదంటే ఇతర కులాల మీద ఇర్రేషనల్గా అనవసరంగా ఒక అపోహ, ఒక అన్టచబుల్ ఫీలింగ్, లేకుంటే వాళ్ళకంటే మీరు సుపీరియర్ అయినటువంటి ఫీలింగ్, వాళ్ళు వాళ్ళకి ఎడ్యుకేషన్, ఎందుకంటే ఒక కులము ఎదుగుదలను ఓర్వలేకపోవడం, ఆ కులం నాకు పోటీ వస్తుంది అనేటువంటి నాకులస్తులకు సంబంధించినటువంటి రీసోర్సెస్కి పోటీ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్లు, మాకు వచ్చే రిజర్వేషన్లు వాళ్ళు తీసుకెళ్లారని, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫండ్ మాకు తక్కువ వస్తుంది వేరే కులాలకు ఎక్కువ, ఏదైనా కావచ్చు, ఒక కులం పట్ల మరొక కులం చూపించేటువంటి వ్యతిరేక భావననే లేదా కులాల మధ్య ఉండేటువంటి సంఘర్షణపూరితమైనటువంటి వాతావరణాన్ని, దానికి కారణమైనటువంటి దాన్ని మనం కులతత్వం అంటాం. ఇక్కడ కులతత్వానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, కులతత్వం ఏ రూపంలో బయటపడుతుంది, కుల సంఘాలు దీనికి ఎలా చేస్తున్నాయి, కులపరమైనటువంటి సంస్కృతులు, మనం అంటున్నాం మన తెలంగాణ సంస్కృతి మాట్లాడుకు ప్రతి కులానికి ప్రత్యేకమైన సంస్కృతి ఉంది, ప్రతి కులానికి ఒక ప్రైడ్ ఉంది, క్యాస్ట్ ప్రైడ్ అని, ప్రతి కులానికి ప్రత్యేకమైన దేవుడు ఉన్నాడని ఇవన్నీ చెప్తున్నాం. మరి పాజిటివ్ అవుతున్నాయా నెగిటివ్ అవుతున్నాయా, నా దేవుడు వేరు నీ దేవుడు వేరు, నా దేవుడు గొప్ప నీ దేవుడు గొప్ప, క్యాస్ట్ ప్రైడే కులతత్వానికి కారణమవుతుంది. సో ఇలాంటి థియరిటికల్ బ్యాక్గ్రౌండ్తో పాటు కులతత్వం ఇండియన్ సొసైటీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపెట్టింది అన్నప్పుడు, ఈ కులతత్వం అనేది ప్రధానంగా దళిత్స్కి మీద చూపెట్టేటువంటి దాడుల రూపంలో మనకు వ్యక్తమవుతుంది. ఈ కోణంలో మనం చూడాల్సింది కంచికచర్ల కోటేశు సంఘటన, కారం చేడు సంఘటన, అలాగే హానర్ కిల్లింగ్స్, అంటే పరువు హత్యలు. ముఖ్యంగా పరువు హత్యలు హర్యానాలో తీవ్రంగా జరుగుతూ ఉంది. పరువు హత్యలు, ప్రేమ వివాహాల విషయంలో జరిగేటువంటి పరువు హత్యలు, కులపరమైనటువంటి దాడులు, ఈ క్రమంలో ఎస్సీల మీద దాడులు ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయి, ఎస్టీల మీద ఎక్కడ ఎక్కడ జరుగుతున్నాయి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల మీద దళితుల మీద దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీల మీద దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి లైవ్ డేటాతో పాటుగా చరిత్రలో జరిగినటువంటి తీవ్రమైన కులపరమైనటువంటి దాడులు అదేంతో చూడాలి. ఈ కులతత్వాన్ని తగ్గించడానికి రాజ్యాంగం ఏం చేస్తుంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏం చేస్తుంది, ఆర్టికల్ 17 ఏం చేస్తుంది, ఆర్టికల్ 19 ఏం చేస్తుంది, సో ఆర్టికల్ 23-24 ఏం చేస్తున్నాయి. సో ఓవరాల్గా రాజ్యాంగం అనేది కులతత్వం తగ్గించడానికి ఎలాంటి పని చేస్తుంది, బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ ఏం చేస్తుంది, బాబు జగజ్జీవన్ రావు ఫౌండేషన్ ఏం చేస్తుంది, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని ఎంకరేజ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని ఎంకరేజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత, అంటే ఎవరైనా ఇద్దరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అందులో ఒకరు దళితులు అయినప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రోత్సాహకాన్ని అందిస్తాం, ఆ స్కీమ్ ఎలా ఉంది, దానికి బెనిఫిట్ ఎంత వస్తుంది. సో మొత్తం మీద కులతత్వం యొక్క ప్రభావాన్ని సమాజంలో జరిగిన కొన్ని దాడుల రూపంలో బట్టి మనం గుర్తు తెచ్చుకోవాలంటే ఏ సంవత్సరంలో జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరి మీద జరిగింది. ముఖ్యంగా కారం చేడు సంఘటన చాలా తీవ్రమైన సంఘటన. సో అట్లాంటి దాన్ని తెలుసుకోవడంతో పాటుగా, పరువుహత్య లాంటి స్టడీ చేయడంతో పాటుగా ఈ కులతత్వాన్ని తగ్గించడానికి భారతదేశ ప్రభుత్వం ఏం చేసింది, అలాగే కొంతమంది సామాజిక శాస్త్రవేత్తలు కులతత్వాన్ని తగ్గించడానికి కొన్ని సూచనలు చేశారు వాళ్ళ రచనల ద్వారా. సో ఎవరెవరు ఏం చెప్పారు, ఐరావతి గారు ఏం చెప్పారు, ఎంఎన్ శ్రీనివాస్ గారు ఏం చెప్పారు, యోగేంద్ర శర్మ గారు ఏం చెప్పారు, సో ఇలాంటి ఎవరెవరు ఏం చెప్పారు, పంచవర్ష ప్రణాళికలు ఏం చెప్పినాయి, దూబే గారు ఏం చెప్పారు. సో ఇలాంటి అంశాలు మనం ప్రిపేర్ అయినప్పుడు ఏంటి, క్యాస్టిజం అనేటువంటి టాపిక్ని కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ కమ్యూనలిజం, అది మతతత్వం. మతతత్వం సేమ్, నీ కులాన్ని నువ్వు కులాన్ని పాటించడంలో తప్పు లేదు, కానీ నీవు ఒక కులానికి చెందినవాడివి కావడం వల్ల మరొక కులం పట్ల ద్వేష భావాన్ని కలిగి ఉండడం తప్పు, దాన్నే మనం కులతత్వం అంటాం. సో ఇక్కడ మతత్వం అంటే కూడా నువ్వు ఒక మతాన్ని కలిగి ఉండే దాన్ని మతత్వం అన్నాం, నువ్వు ఒక మతానికి సంబంధించి నీకు వ్యతిరేక భావం, సంఘర్షణ భావం, ద్వేషపూరితమైన భావాన్ని కలిగి ఉండడం వల్ల వచ్చేటువంటి సంఘర్షణకు కారణమైనటువంటి దాన్ని మతత్వం. అంటే ఒక వ్యక్తులు లేదా సమాజంలో ఉన్నటువంటి కొందరు సమూహాలు లేదా కొందరు మతస్థులు ఇతర మతాల పట్ల చూపించేటువంటి అకారణమైనటువంటి ద్వేషపూరితమైనటువంటి భావనల్ని మనం మతతత్వం లేదా కమ్యూనలిజం అనేటువంటి పాయింట్ అసలు అంటాం. అసలు మతత్వం అంటే ఏంటి,
ఎన్ని రకాల ఆరు రకాల మతత్వం అని చెప్తాడు ఉమెన్ అనే సైంటిస్ట్. ఉమెన్ చరిస్మాటిక్ మతత్వం ఏంటి, సెసేషనిజం అండ్ సెసేషనిస్టిక్ మతత్వం అంటే ఏంటి, అండ్ వెల్ఫేరిస్టిక్ మతత్వం అంటే ఏంటి, సపరేటిస్టిక్ మతత్వం అంటే ఏంటి. సో రకరకాల మతత్వాలు అంటే ఏంటి, మన భారతదేశంలో మతత్వ రూపాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ క్రమంలో జరిగినటువంటి దాడు, ముంబై దాడులు, పార్లమెంట్ మీద దాడులు, తాజ్ హోటల్ మీద దాడులు, హైదరాబాద్ గోకుల్ చాట్లో పేలుళ్ళు, ఇలాంటి అంశాలు మతపు మతానికి సంబంధించి మతపరమైన సంఘటనలకు సంబంధించిన అంశాలు, ముఖ్యంగా రీసెంట్గా జరిగినటువంటి అయోధ్యలో 1992 జరిగినటువంటి రథయాత్ర, కరసేవకులు చేసినటువంటి బాబ్రీ మసీద్ కూల్చివేత, దాని తర్వాత దాన్ని నెక్స్ట్ అయోధ్య మీద వచ్చినటువంటి అంతిమ తీర్పు. సో ఈ అంశాలన్నీ ఇందులో భాగంగా మతత్వం, ముఖ్యంగా ఇందులో భాగంగా గోద్ర అల్లర్లు, నరోడ పాటియా ఊచకోత, గుల్బర్గా సొసైటీలో జరిగినటువంటి ఊచకోత, సబర్మతి ఎక్స్ప్రెస్ మీద దాడి జరిగింది సాధువుల మీద, దానికి ప్రతి దాడిగా గోద్ర అనేటువంటి పట్టణంలో సబర్మతి ఎక్స్ప్రెస్లో S6 బోగీలు ఉన్నటువంటి సాధువుల మీద పెట్రోల్ అండ్ రసాయనాలు చల్లి డైరెక్ట్గా లైవ్గా కాల్చివేయడం జరిగింది. అయితే దానికి ప్రతిహింసగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముస్లిం సమాజం మీద ప్రతిహింసలను తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే నరోడే పాటియా కేసు, బెస్ట్ బేకరీ కేసు, గుల్బర్గా సొసైటీ కేసు ఇవన్నీ రావడం జరిగింది. అంటే మతత్వం ఉన్నప్పుడు మతత్వం ఎందుకు వస్తుంది, మతత్వానికి సింబాలిక్గా భారతదేశంలో ఈ సంఘటనలు ఏం జరిగినాయి, ముఖ్యంగా అయోధ్య కేసు చాలా ఇంపార్టెంట్, గుజరాత్ అల్లర్లు చాలా ఇంపార్టెంట్, తర్వాత ఫరీదాబాద్లోని శిశువుల హత్య కేసు చాలా ఇంపార్టెంట్. సో ఈ రీసెంట్గా మతపరమైన సంఘటనలు, మతానికి సంబంధించిన టెర్రరిజం యాక్టివిటీస్ ఇవన్నీ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, సిక్కుల ఊచకోత కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే చాలా పెద్ద టాపిక్, వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్, మహిళలపై జరుగుతున్నటువంటి హింస, మహిళలు హింస, మహిళలపై హింస. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనది పితృస్వామిక సమాజం కాబట్టి రైట్ ఫ్రమ్ ది వూమ్ టు టూమ్ అంటే గర్భం నుండి టూమ్ అంటే తెలుగులో ఏమంటాం సమాధి వరకు, పుట్టుక నుండి చనిపోయేంత వరకు మహిళ హింసకు గురవుతుంది. కడుపులో ఉన్నప్పుడు టెర్మినేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అంటే ఆడపిల్లని తెలియగానే తీసేయడం, తర్వాత పెరిగిన తర్వాత స్కూలింగ్ టైంలో మగపిల్లాడికి ఇచ్చినటువంటి స్కూలింగ్ అమ్మాయికి ఇవ్వకపోవడం, అసలు స్కూలింగ్కి పంపివ్వకపోవడం, తర్వాత పెరుగుతున్నటువంటి వయస్సులు అంటే ఇంకే అడల్ట్ ఏజ్లో ఉన్నప్పుడు ఈవ్ టీచింగ్ కావచ్చు, హరాస్మెంట్ కావచ్చు, స్టాకింగ్ కావచ్చు, సో రకరకాల సెక్సువల్ కలరింగ్ వైలెన్సెస్, తర్వాత పెళ్ళైన తర్వాత డొమెస్టిక్ వైలెన్స్, దాని తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అని మహిళ యొక్క ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించేటువంటి పద్ధతులు, నెక్స్ట్ వృద్ధాప్యంలో నెగ్లిజెన్స్. సో ఇలా పుట్టినప్పటి నుంచి శిశువుగా గర్భంలో ఉన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు భారతదేశంలో ఒక మహిళ పట్ల ప్రతి లైఫ్ స్టేజ్లో హింస అనేది జరుగుతూ ఉంది. సో దీనికి ఇది మన థియరిటికల్గా చెప్పడం కాదు, భారతదేశంలో డొమెస్టిక్ వైలెన్స్ అత్యధికం ఎక్కడ జరుగుతుంది, భారతదేశంలో ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న హింస రేట్ ఎంత ఉంది, ఏ రాష్ట్రంలో అది అధికంగా ఉంది, తెలంగాణ ఆ విషయంలో ఎన్నో స్థానంలో ఉంది, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి హింస రేట్ ఎంత పెరిగింది, ఓ రేపుల రేట్ ఎంత ఉంది, రేపులు అత్యధికంగా ఎక్కడ జరుగుతూ ఉన్నాయి, డొమెస్టిక్ వైలెన్స్ అత్యధికంగా ఎక్కడ జరుగుతుంది, స్టాకింగ్ ఎక్కడ జరుగుతుంది, వైరిజం అనేది ఎక్కడ ఎక్కువ జరుగుతూ ఉంది. సో డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఎక్కువ రిజిస్టర్ అవుతున్నాయి, మహిళలపై హింస పాల్పడే వాళ్ళు అత్యధికంగా ఎవరున్నారు, సర్ప్రైజ్ న్యూస్ ఏంటంటే 2/3 మెంబర్స్ మహిళలపై హింస తెలిసిన వాళ్ళ ద్వారా మాత్రమే జరుగుతూ ఉంది. సో ఈ హింసను అరికట్టడానికి రకరకాల హింసలు అని చెప్తున్నాయి కదా, ఈ హింసలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చర్య అంటే రాజ్యాంగం ప్రకారం ఏమున్నాయి, సామాజిక శాసనాలు ఏమున్నాయి, ముఖ్యంగా రీసెంట్గా వచ్చినటువంటి సెక్షువల్ హరాస్మెంట్ అండ్ వర్క్ ప్లేస్ యాక్ట్ కావచ్చు, నిర్భయ చట్టం కావచ్చు, అమెండెడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటాం, దాన్ని నిర్భయ యాక్ట్ అంటాం, నిర్భయ యాక్ట్ కావచ్చు. సో అంటే ఎక్కడి నుంచి చూడాలి అంటే మనం సతీసహగమన చట్టం నుంచి మొదలు పెడితే 1829 సతీసహగమన చట్టం నుంచి మొదలు పెడితే మొన్న వచ్చినటువంటి ట్రిపుల్ తలాక్ యాక్ట్ వరకు SITA చట్టము, PHA చట్టము, హిందూ వివాహ చట్టము, రైట్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, తర్వాత మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, అండ్ వైలెన్స్ పోక్సో చట్టం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, ఇలా రకరకాల చట్టాలు మహిళని హింస నుంచి కాపాడుతున్నాయి. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ మహిళను హింస నుంచి కాపాడడానికి ప్రభుత్వం ఉద్దేశించినటువంటి రకరకాల చట్టాలు ఇందులో బాగా చదవాలి. చట్టం మొత్తం చదివిన పని లేదు, మనం లాయర్లం కాదు. ఆ చట్టాన్ని ఏ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేశారు, ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది, ఆ చట్టం కింద పనిష్మెంట్స్ ఏమున్నాయి, ఇవి నాలుగు అంశాలు చాలా అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో ఇలా చూసినప్పుడు మహిళలపై జరుగుతున్న హింస అనేటువంటి టాపిక్ని కంప్లీట్ చేయడం జరుగుతూ అయిపోతుంది. సో మనకు ఉన్నటువంటి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే
అండ్ డిసబిలిటీ అండ్ ఏజ్డ్ రెండు ఇద్దరు ఉన్నారు ఇందులో. నెక్స్ట్ టాపిక్ డిజబుల్డ్ అండ్ ఏజ్డ్. సో డిజబుల్డ్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే మనం అందరం వికలాంగులు అంట. వికలాంగులు అనే పదం వాడకూడదు, డిఫరెంట్లీ ఏబుల్డ్ అనే పదం వాడాలి. డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే భిన్న సామర్థ్యులు, భిన్న సమర్థులు. నరేంద్ర మోడీ ఏం చెప్పాడు? దివ్యాంగులు అని చెప్పాడు. నరేంద్ర మోడీ దివ్యాంగులు అని చెప్పాడు. డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆర్ స్పెషల్లీ ఏబుల్డ్, వాళ్ళు చేయగలరు పనులు కానీ ప్రత్యేకమైనటువంటి పద్ధతులు చేయగలరు. నువ్వు వాడికి రెండు కాళ్ళు ఉన్నాయి, బాగా నడుస్తావు. వాడు ఒక కాలు స్లోగా నడుస్తాడు, వాడికి రెండు చేతులు లేవు. నువ్వు చేయితో చేసే పనులు కాలుతో చేస్తుంది, డిఫరెంట్గా చేస్తాడు కానీ చేయకుండా ఉండలేడు. కాబట్టి వాళ్ళ డిజబుల్ అనకూడదు, డిఫరెంట్లీ ఏబుల్డ్ అనాలి, లేదా స్పెషల్లీ ఏబుల్డ్ అనాలి, లేదా దివ్యాంగులు అనాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చింది. సో దీనికి సంబంధించిన ఫండమెంటల్ వెకాబులరీ, హ్యాండిక్యాప్జం అంటే ఏంటి, ఇంపేర్మెంట్ ఏంటి, డిజబిలిటీ అంటే ఏంటి, సైకలాజికల్ రిహాబిలిటేషన్ అంటే ఏంటి, అసలు డిజబుల్స్కి ప్రభుత్వం ఎన్ని రకాలుగా గుర్తించింది, ఇంతకుముందు ఏడుండే 1995 నుంచి మొదలు పెడితే మనకి రీసెంట్గా వచ్చినటువంటి చట్టం వరకు ఏడుండే. ఇప్పుడు ప్రజెంట్ దీన్ని 21 రకాలుగా చేశారు. 4.8 హైట్ ఉన్న డిజబుల్ కిందకే వస్తాడు, యాసిడ్ అటాక్ దాడులు డిజబుల్ కిందకే వస్తారు, ఫ్లోరైడ్ బాధితులు డిజబుల్ కిందకే వస్తారు, సికిల్ సెల్ అనీమియా ఉన్నటువంటి వ్యక్తులు డిజబుల్స్ కిందకే వస్తారు. అంటే డిజబుల్ అనేటువంటి పదాన్ని ఫస్ట్ టైం అంటే భారతదేశంలో అధికారికంగా డిజబుల్స్ 7 రకాలని గుర్తించారు 1995లో పీడబ్ల్యూడి యాక్ట్లో. దాన్ని ఇప్పుడు 21కి పెంచారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే డిజబుల్స్ అనేటువంటి టాపిక్ వచ్చినా, ఏ సామాజిక సమస్య వచ్చినా, ఏ సోషల్ ఇష్యూ వచ్చినా మీరు చూడాల్సింది ఒకటి, ఏ సోషల్ ఇష్యూ రానివ్వండి, ఈ రకంగా వెళ్ళాలి ఫస్ట్. అది దాన్ని డిఫైన్ చేయాలి. ఏంటిది వైలెన్స్ అగెన్స్ట్ అండ్ ఉమెన్ అంటే ఏంటి, డిజబుల్ అంటే ఎవరు, ఏజ్ అంటే ఎవరు, లేదా కమ్యూనిజం అంటే ఏంటి, క్యాస్టిజం అంటే ఏంటి, రిలీజన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఫండమెంటల్ కాన్సెప్ట్. తర్వాత దాని యొక్క మ్యాగ్నిట్యూడ్, మ్యాగ్నిట్యూడ్ అంటే తీవ్రత, ఏ రాష్ట్రం ముందుంది, ఏ రాష్ట్రం తర్వాత ఉంది, ఏ రాష్ట్రంలో అధికంగా ఉంది, మొత్తం ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ ఉంది, డిజబుల్స్ ఉంది, డిజబుల్స్ ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నారు, ఉత్తరప్రదేశ్, డిజబుల్స్ రేటు ఏ రాష్ట్రంలో అధికంగా ఉంది, ఉత్తరప్రదేశ్, ఏ రకమైన డిజబుల్స్ అధికంగా ఉన్నారు, లోకంపడే డిజబుల్స్ అధికంగా ఉన్నారు, డిజబుల్స్కి ప్రధాన చాలా కారణాలు, ఏ కారణం ప్రధానం, రోడ్ యాక్సిడెంట్స్, వృద్ధాప్యంలో మేజర్ డిజబిలిటీ ఏంటి, కళ్ళు కనిపించకపోవడం, సో లైక్ డిఫరెంట్ డిజబుల్స్ యొక్క జనాభా శాతం ఎంత, తెలంగాణలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఇలాంటి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి, డిజబుల్స్ తీవ్రత ఎంతో తెలుసుకోవాలి. దాని తర్వాత వారికి సంబంధించినటువంటి స్టేట్ ఇనిషియేటివ్స్, స్టేట్ ఇనిషియేటివ్స్ అంటే కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, రాజ్యాంగం, లెజిస్లేషన్ ఏముంది, శాసనాలు ఏమున్నాయి, అంటే వారికి వచ్చినటువంటి రైట్స్ ఏమున్నాయి, వాళ్ళ కోసం పనిచేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, డిజబుల్స్ కోసం 21 సంస్థలు, ప్రత్యేకమైన సంస్థలు ఉన్నాయి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లీ ఇంపేర్మెంట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మల్టిపుల్ డిజబిలిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, ఇంతకుముందు ఎన్ఐఎంహెచ్ అనేవారు సికింద్రాబాద్, ఇలాంటి సంస్థలు 21 ఉన్నాయి. అవన్నీ ఎక్కడ ఉన్నాయి, వాటి లొకేషన్ ఏంటి, వాటి యొక్క షార్ట్ ఫార్మ్స్, నిమ్ హ్యాండ్స్ ఉంది, ఫుల్ ఫామ్ అడుగుతాం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోలజికల్ సైన్స్, అది డిజబిలిటీకి సంబంధించింది. సో కాబట్టి డిజబుల్స్ యొక్క ఇన్స్టిట్యూషన్స్, వాటి లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి. రాజ్యాంగంలో డిజబుల్స్కి ఏం ఆర్టికల్స్ ఇచ్చారు చూడాలి. డిజబుల్స్ లెజిస్లేషన్, పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ ఏం చెప్తుంది, ట్రస్ట్, నేషనల్ ట్రస్ట్ యాక్ట్ ఏం చెప్తుంది, రైట్, మెంటల్ హెల్త్ యాక్ట్ ఏం చెప్తుంది, డిజబుల్స్ సంబంధించిన చట్టాల గురించి తెలుసుకోవాలి, తీవ్రత తెలుసుకోవాలి, అలాగే స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి. బడాతే కథం ఎవరికి సంబంధించింది అంటే వికలాంగుల పట్ల ఒక గొప్పడుని మనం బడాతే కథం అనేటువంటి ఒక అప్రోచ్తో ప్రజల్లో అవగాహన తీసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇట్లాంటి కార్యక్రమాలని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇవన్నీ కవర్ చేస్తే అప్పుడు ఈ టాపిక్ కంప్లీట్ అవుతుంది. సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ఏజ్డ్, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏమొస్తుంది, ఏజ్డ్ వస్తుంది. ఏజ్డ్ అంటే ఎవరు, వృద్ధులు అంటే ఎవరు, వయోవృద్ధులు అంటే ఎవరు, భారతదేశంలో అత్యధికంగా ఏ రాష్ట్రంలో వృద్ధులు ఉన్నారు, దేశ జనాభాలో వృద్ధుల యొక్క శాతం ఎంత, వృద్ధులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎల్డర్లీ పీపుల్లో వచ్చేటువంటి సమస్యలు, ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అంటే ఏంటి, అలాగే వృద్ధులకు సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, లీగల్ రైట్స్ ఏమున్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి. ఒక వృద్ధుడు తన సంతానానికి కుమారులకు కొడుకులకు ఆస్తి మొత్తం ఇచ్చింది, ఇప్పుడు ఎవరు పట్టించుకుంటలేదు, అప్పుడు ఆయన చికాకు లేస్తే రిజిస్టర్ ఆఫీస్కి పోయి నేను వాడికి అప్పుడు నాకు అవగాహన లేక వాడికి ఆస్తి ఇచ్చాను, నా ఆస్తి నాకు రాసి ఇవ్వండి, వారికి ఇచ్చినటువంటి నా ఆస్తి నా పేరు మీద రాయండి అంటే అప్పుడు అక్కడ ఉన్న రిజిస్టర్ సర్చుకుంటా మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయొచ్చినాయి. వృద్ధాప్య ట్రిబ్యునల్ ఏం చెప్తున్నాయి. సో ఇవన్నీ అంశాలు మనం ఇక్కడ చూడాల్సినటువంటి ఉంటుంది. సో ఈ చాప్టర్ 2కు సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్స్ ఏంటంటే మేజర్గా సోషల్ ఇష్యూస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, విజార్డ్ పబ్లికేషన్, సోషల్ ఇష్యూస్
అండ్ ఇన్స్టిట్యూషన్ విజార్డ్ పబ్లికేషన్, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియా, సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా అనేటువంటి బుక్ తెలంగాణ తెలుగు అకాడమీ పుస్తకంలో ఉంది, అది కూడా చాలా పనిచేస్తుంది. జిఆర్ మదన్ సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అనే బుక్ కూడా చాలా పనిచేస్తుంది. ఈ మూడు పుస్తకాలు చదువుతుంటూ పాటు ఇలా చైల్డ్ లేబర్కు, సారీ హ్యూమన్ ట్రాఫిక్, ఓకే డిజబిలిటీకి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ చూడాలి, అలాగే వైలెన్స్ అగేన్స్ ఉమెన్కి సంబంధించి ఎన్సీఆర్ది రిపోర్ట్స్ చూడాలి, అప్పుడు చూసినప్పుడు మాత్రం అర్థమవుతుంది. దీంతో పాటు మనం ఇందులో ఒక రెండు అంశాలు మిస్ అయినాం, అది చైల్డ్ లేబర్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్. చైల్డ్ లేబర్ అంటే అందరికీ తెలుసు, కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 24 ఏం చెప్తుంది, 14 సంవత్సరాల్లోపు వాళ్ళు హానికరమైన పరిశ్రమలో పనిచేయద్దని చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి, హానికరమైన పరిశ్రమలో పనిచేయదు అంటే మంచి పరిశ్రమలో పనిచేయచ్చు. అందుకే ఆ లోపంతో 1986 చైల్డ్ లేబర్ యాక్ట్ వచ్చేంతవరకు చాలామంది పిల్లలు బాలకార్మికతలో మగ్గిపోయింది. ఆ విషయాన్ని తెలుసుకొని 1986 చైల్డ్ లేబర్ యాక్ట్ ఫస్ట్ తీసుకురావడం జరిగింది. ఆ చైల్డ్ లేబర్ యాక్ట్ ఏం చెప్పింది, ఈ 14 సంవత్సరాల పిల్లలకు ఈ పరిశ్రమల్లో పనిచేయకూడదని చెప్పింది. కానీ 14 సంవత్సరాలు దాటిన పిల్లలు పనిచేయచ్చు. అందువల్ల ఏమైంది, 14 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు పనిచేయడం మొదలుపెట్టారు, అంటే అడాలసెన్స్లో ఉన్నటువంటి పిల్లలు. ఈ లోపాన్ని గుర్తించి రీసెంట్గా మళ్ళీ చైల్డ్ లేబర్ యాక్ట్ని సవరించడం జరిగింది. దాని ప్రకారం బాలకార్మికులు రెండు రకాలు, ఒకరు చైల్డ్ లేబర్, రెండు అడాలసెంట్ వర్కర్స్. ఎనీ కాస్ట్ చైల్డ్ లేబర్ ఆర్ ప్రొహిబిటెడ్ టు వర్క్ ఇన్ ఎనీ ప్లేస్ దో ఇట్ ఈస్ ఎ సేఫ్టీ ప్లేస్. అంటే 14 సంవత్సరాల్లో పిల్లలు అది మంచి పరిశ్రమ అయినా సరే పనిచేయడం నిషేధం, అసలు పనిచేయకూడదు. వాడు ఎక్కడెక్కడ పనిచేయచ్చు, ఇంట్లో పని, గృహ సంబంధమైన పనులు, లేకపోతే ఆ ఇంటానికి ఒక షాప్ ఉంటే లేదా వ్యవసాయం ఉంటే అందులో పార్టిసిపేట్ చేయొచ్చు. అది కూడా గృహ సంబంధమైన సమస్య పని కూడా వాడి చదువుకు భంగం కలగకుండా చేయాలి. ఇక అడాలసెంట్ వర్కర్స్ అనేవాళ్ళు మాత్రం ప్రభుత్వం గుర్తించిన, చట్టం గుర్తించినటువంటి మూడు రంగాల్లో తప్ప మిగతా రంగాల్లో పనిచేయచ్చు. అంటే ఈ టాపిక్లో చాలా ఇంపార్టెంట్, సవరించిన బాలకార్మిక చట్టం, నేషనల్ చైల్డ్ లేబర్ పాలసీ ఏం చెప్తుంది, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ ఏం చెప్తుంది, మిడ్ డే మీల్ స్కీమ్ ఎందుకు పెట్టారు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ స్కీమ్ ఏం పెట్టారు, అసలు సిఆర్సీ ఏం చెప్తుంది చైల్డ్ రైట్స్ సంబంధించి, చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ అంటారు 1989లో వచ్చింది, 1989లో సిఆర్సీ అనేది వచ్చింది. సిఆర్సీ కంటే ముందు 1959లో చైల్డ్ రైట్స్ ప్రిన్సిపల్స్ వచ్చినాయి, 10 ప్రిన్సిపల్స్. ఈ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని 1989లో సిఆర్సీ వచ్చింది. సిఆర్సీ అంటే చైల్డ్ రైట్స్ కన్వెన్షన్, దీని మీద 1992లో ఇండియా సంతకం చేసింది. ఈ సిఆర్సీ మీద ఇంతవరకు అమెరికా సంతకం చేయలేదు. సిఆర్సీ మీద మనం సంతకం చేసిన వాటి చైల్డ్ లేబర్ని లేకుండా చూసుకోవాలి. సో ఈ చైల్డ్ లేబర్ని కంట్రోల్ చేయడానికి చైల్డ్ లేబర్ పాలసీ ఏం చెప్తుంది, అంటే విద్యా విధానంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది, తల్లిదండ్రులకు ఏం తీసుకొచ్చింది. సో జనరల్గా చైల్డ్ లేబర్ యాక్ట్ 1986 ఉన్నప్పుడు పనిష్మెంట్ ఏంటో, గరిష్టంగా 6 నెలలు ఉండే పనిష్మెంట్, గరిష్టంగా 10,000 ఉండేది. ఇప్పుడు సవరించిన చట్టంలో, సవరించిన బాలకార్మిక చట్టం ప్రకారం ఎవరైనా బాలకార్మికతకు కారణం అయితే అలాంటి వాళ్ళకి కనిష్టంగా 2 సంవత్సరాలు, గరిష్టంగా 6 నెలలు జైలు శిక్ష, కనిష్టంగా 10,000 ఫైన్, 20,000 జరిమానా విధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే వ్యక్తి ఒక బాలకార్మికుని పెట్టుకున్నాడు, ఆయనకు 2 సంవత్సరాలు గరిష్టంగా పనిష్మెంట్ పడ్డది, దాంతోపాటు 20,000 ఫైన్ వేశారు. మరి ఆ ఫైన్ ఎక్కడికి పోతుంది, నేషనల్ ఫండ్ ఫర్ చైల్డ్ లేబర్కి వెళ్తుంది, నేషనల్ రిహాబిలిటేషన్ ఫండ్ ఫర్ చైల్డ్ లేబర్. అట్లా వచ్చిన డబ్బుని ఏం చేస్తారు, చైల్డ్ లేబర్ కింద దొరకబడిన పిల్లలకి రిహాబిలిటేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో కాబట్టి ఇలా చైల్డ్ లేబర్లో ఉన్నటువంటి డిఫరెంట్ డైమెన్షన్స్ దీని మీద చూడాలి. అలాగే ఈ సిఆర్సీ అనేది, చైల్డ్ రైట్స్ ప్రిన్సిపల్ 1959లో వచ్చినవి, 1989లో వచ్చిన సిఆర్సీ అనేవి, ఈ రెండు కూడా నవంబర్ 20 రావడం జరిగింది. కాబట్టి నవంబర్ 20 అంతర్జాతీయ బాల దినోత్సవంగా జరుపుకుంటాం, నవంబర్ 14 జాతీయ బాల దినోత్సవం. డిఫరెంట్ డైమెన్షన్స్ మనం చైల్డ్ లేబర్లో చూడాలి. అండ్ ఇంకో టాపిక్ ఇందులో మిగిలింది, హ్యూమన్ ట్రాఫికింగ్, మనుషుల అక్రమ రవాణా. ఇట్లా కొన్ని పదాలు ఈజీగా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఒక జస్ట్ 1 మినిట్లో యూనిట్ సంబంధించినటువంటి ఇష్యూస్ కవర్ అయిపోతాయి మనకి. హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ లేబరు, బాండెడ్ లేబర్, ఈ మూడు ఒకటేనా వేరు వేరా, ఈ మూడిట్లో ఎక్స్ప్లాయిటేషన్ ఉంది, ఈ మూడిట్లో దోపిడీ ఉంది, ఈ మూడిట్లో కూడా సామాజిక, ఈ మూడు కూడా సామాజిక దురాచారాలు. ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ వాడి కిడ్నీ కోసం, అవయవాల కోసం డబ్బులు తీసుకొని అవయవాలు ఇచ్చాడు. ఒక వ్యక్తి 18 ఇయర్స్ లోపు వాడిని పనిలో పెట్టుకున్నాడు. ఒక వ్యక్తి ఒకరిని పనిలో పెట్టుకున్నాడు, వాడికి సరి అయిన పేమెంట్, అంటే దాని ఏమంటారు, ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఈక్వల్ రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు. ఇక్కడ మీకు అర్థమైపోతుంది, అంటే మనుషుల యొక్క శ్రమను, మనుషుల యొక్క శరీరాన్ని అవమానీయమైన, అంటే ఇన్హ్యూమన్, అన్ఎథికల్, అసహ్యకరమైన, ఇన్హ్యూమన్ అంటే అమానవీయమైనటువంటి చర్యల కోసం, అంటే ప్రాస్టిట్యూషన్ కోసం, బెగ్గరీ కోసం, రైట్, మనుషుల్ని వస్తువులాగా అమ్మడం, కొనడం,
రైట్ వీటిని మనం ఏమంటాం అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం. ఆర్టికల్ 23లో అసలు యాక్చువల్గా హ్యూమన్ ట్రాఫికింగ్ అనే పదానికి డెఫినేషన్ ఉంది, అలాగే ఐపీసీ 370 కింద కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ అనే పదానికి డెఫినేషన్ ఉంది. దాని ప్రకారం మనం చూసినప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషుల్ని ఎక్స్పోర్ట్ చేయడం, మనుషుల్ని వస్తువులాగా ఇంపోర్ట్ చేయడం, వాళ్ళ అవయవాలతో వ్యాపారం చేయడం, మనుషుల్ని వస్తువులాగా ట్రీట్ చేయడం, అలాగే మనుషులలో ఉండేటువంటి దేవదాసి జోగిరి సిస్టమ్ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ అనే చెప్పింది. ఏంటి నేను చెప్పలే, కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 23 అని చెప్పింది. అంటే ఈ రకంగా చూసినప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా బ్రాడ్గా అవయవాల కోసం, లేకపోతే సర్కస్ల కోసం, బెగ్గరీ కోసం, రక్తం కోసం, లేకపోతే వాటిని ప్రాస్టిట్యూషన్ వృత్తి కోసం, సో ఇలాంటి అనైతిక కార్యక్రమాల కోసం మనుషుల్ని మోసం చేసి మాయమాటలు చెప్పి ఎత్తుకొని వచ్చి ఈ కార్యక్రమాల ద్వారా చేస్తాను హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం. చైల్డ్ లేబర్ అంటే 18 సంవత్సరాల లోపు వాడితో పనిచేయించు కూడా చైల్డ్ లేబర్, డబ్బులు ఇచ్చినా సరే చైల్డ్ లేబర్. లేదంటే నేను నెలకొడికి 20,000 ఇస్తున్నానంటే నువ్వు 100,000 రూపాయలు ఇచ్చినా సరే 18 ఇయర్స్ లోపుతో వాడితో పనిచేయించు కూడా చైల్డ్ లేబర్. మరి బాండెడ్ లేబర్ అంటే అర్థం ఏంటి? బాండెడ్ లేబర్ అంటే జీతం అసలు ఇవ్వకపోవడం, ఇచ్చినా లెస్ శాలరీ ఇవ్వడం, అంటే ప్రభుత్వం నిర్దేశించినటువంటి లేబర్ చట్టాల ప్రకారం శాలరీ ఇవ్వకపోవడానికి మనం బాండెడ్ లేబర్ అంటాం. సో ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ మనకుంది హ్యూమన్ ట్రాఫికింగ్. ఇందులో భాగంగా ఐపీసీ 370 ఏం చెప్తుంది, ఆర్టికల్ 23 ఏం చెప్తుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది, ఏ రాష్ట్రంలో చాలా తక్కువగా ఉంది, హ్యూమన్ ట్రాఫికింగ్ మన భారతదేశంలో ఎక్కువ ఏ దేశానికి హ్యూమన్ ట్రాఫికింగ్ గురవుతున్నారు, ఏ దేశం నుంచి బాలబాలికలు స్త్రీలు భారతదేశానికి హ్యూమన్ ట్రాఫికింగ్ గురవుతూ ఉన్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ గల ప్రధాన కారణాలు ఏంటి, దాంతో పాటుగా ఎస్ఐటీఏ చట్టం, పిఐటీఏ చట్టం ఏం చెప్తా ఉంది, హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి ప్రభుత్వ చర్యలు ఏమున్నాయి, ఉజ్వల స్కీమ్ ఏమి చెప్తుంది, స్వరా స్కీమ్ ఏమి చెప్తుంది, ఇది స్పెషల్గా హ్యూమన్ ట్రాఫికింగ్ గురైన వాళ్ళ కోసం. ఉజ్వల పథకము దాంతోపాటు స్వదా పథకం కూడా దానికి సంబంధించి ఈ పథకాలు ఏం చెప్తున్నాయని చూసినప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది అయిపోతుంది. సో కాబట్టి ఈ వీటికి సంబంధించినటువంటి మేజర్గా గవర్నమెంట్ రిపోర్ట్స్, మినిస్ట్రియల్ రిపోర్ట్స్, ఎన్సీఆర్బీ రిపోర్టు, సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అనేటువంటి ఏ పుస్తకంలో అయినా సాధారణంగా స్టాక్ సోషల్ ప్రాబ్లమ్స్ కూడా ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ కోణంలో ముందటికెళ్తే ఈ యూనిట్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మొదటి వీడియోలో చాప్టర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్ చేసాం, ఈ రెండో వీడియోలో చాప్టర్ 2 సంబంధించిన విషయాలు అన్న సబ్జెక్ట్ కంటెంట్స్ అనాలిసిస్ చేసాము, నెక్స్ట్ వీడియోలో చాప్టర్ 3కి సంబంధించినటువంటి అంశాలని అనాలిసిస్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ.